మన అందరికీ తెలుసు సురేష్ కొండేటి అనేది ఆ పేరు ఒక బ్రాండ్ ఇమేజ్ లాగా అంటే ఒక వస్తువుకి ఐఎస్ఐ మార్క్ ఎలాగో డబ్బింగ్ సినిమాను సెలెక్ట్ చేసి రిలీజ్ చేయడంలో క్వాలిటీకి ఐఎస్ఐ మార్క్ లాంటి సురేష్ కొండేటి మార్కుతో వస్తున్నటువంటి డాక్టర్ సలీంని కుమార్ రెడ్డి గారు ఫస్ట్ టైం నిర్మాతగా ప్రవేశిస్తూ సురేష్ కొండేటి గారిని తన పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుని వీళ్ళిద్దరూ ఇంత ఒక మంచి సినిమాని మనకు అందించబోతూ ఉన్నారు. ఒక పిక్చర్ విజయ్ మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ఒక పిక్చర్ నేను యాక్ట్ చేశాను అండ్ ఇప్పుడు పాడారు కదా ఆ సాంగ్, యాక్చువల్లీ అది నా డైలాగ్ టోన్, అది నాకు తెలియదు అది మీ సాంగ్ అని. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ అంటే. మొదటగా డాక్టర్ సలీంకి సలాం చెప్పాలి, ఇక్కడ విచ్చేసిన అందరికీ. తర్వాత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కొండేటి సురేష్ గారికి చాలా విజయాలు సాధించారు అని ఇంతవరకే మేడం గారు చెప్పారు. ఈ తమటం కుమార్ రెడ్డి గారు ఇప్పుడే ఈ సినిమా రంగంలో మొదలు పెట్టారు, కాలు పెట్టారు అంటున్నారు. అయితే కుమార్ రెడ్డి గారు ఒక ఏడాది క్రితమే నాకు పరిచయం అయింది, చాలా చురుకైన వాడు. ఈ ప్రోగ్రాం మంచి సంస్కృతి వినాయక స్వామి ఆరాధనతో, ఆరాధన గీతంతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ దేశభక్తి గీతం, ఆ తర్వాత అతిథులు మనకి చక్కని అతిథులు అమాత్యవర్యులు తలసాని శ్రీనివాస గౌడ్ గారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విషయానికి వస్తే డాక్టర్ సలీం గుడ్ నేమ్, చాలా మంచి నేమ్. డాక్టర్ సలీం ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి అతిథులకు అందరికీ నమస్కారం. సురేష్ కొండేటి అన్న నాకు చాలా మంచి మిత్రుడు. అన్నతో మరి రీసెంట్గా మేము ఈ వర్షం సాక్షిగారిలో కలిసి కూడా జర్నీ చేశాము. ఈ సినిమాలో సాంగ్స్ ఇందాక అందరం చూసాము, చాలా గొప్పగా ఉన్నాయి. ట్రైలర్ కూడా చాలా బాగుంది. విజయ్ ఆంటోనీ, మహాత్మా మ్యూజిక్ నేను విన్నాను, ఐ లైక్, చాలా బాగా చేశారు. నాకు ఇష్టమైన డైరెక్టర్ వంశీకి తను పనిచేయడం, అందులోనూ మంచి పాటలు ఇచ్చారు, మంచి వెస్టర్న్ బీట్ అండ్ మంచి క్లాసిక్గా ఫోకిష్గా చాలా బాగా చేశారు. ఐ థింక్ నేను వంశీకి చందమామ చేశాను అంటే. సో తను యాక్టర్గా టర్న్ అవ్వడం నాకు చాలా సంతోషం వేసింది, నేను విన్నాను తన గురించి. అండ్ తన యొక్క తమిళ్లో చేసిన చాలా ఫిలిమ్స్ కూడా చూశాను. అండ్ తను ఈ సినిమాకి నేపథ్య సంగీతాన్ని అందించడం ప్లస్ హీరోగా ముఖ్య భూమిక వహించడం చాలా సంతోషం. హైదరాబాద్ ఇస్ నాట్ న్యూ టు మీ. ఫ్రమ్ ద టైమ్ విజయ్ ఆంటనీ ఇస్ బిన్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మహాత్మా దరువు అండ్ హిస్ ఫస్ట్ మూవీ యాజ్ అన్ యాక్టర్ నక్లీ వాజ్ రిలీజ్ 2 years బ్యాక్. ఫ్రమ్ దెన్ అంటిల్ టుడే డాక్టర్ సలీం, హైదరాబాద్ ఇస్ బిన్ వెరీ వార్మ్, వెరీ వెల్కమింగ్, వెరీ ఇంపార్టెంట్లీ వెరీ వెరీ ఎన్కరేజింగ్, ఐ షుడ్ సే, ఎస్పెషలీ ఫర్ న్యూ టాలెంట్స్ ఫర్ డబ్ మూవీ ఆర్ అ రీమేక్ మూవీ ఫ్రమ్ తమిళ్. సో ఇట్స్ వండర్ఫుల్ బీయింగ్ ఇన్ దిస్ స్టేట్, ఐ షుడ్ సే. ముందుగా అందరికీ నమస్కారం. మహాత్మా దరువులో కూడా నేను చేశాను, సో అట్లా ఈ సినిమాకి నేను కనెక్ట్ అయ్యాను. సర్ప్రైజింగ్లీ నేను ఈ సినిమా చేశాను, అలానే విజయాంతిని గారు నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఉంది, ఇట్స్ రియలీ గుడ్ క్యారెక్టర్, ఐ మీన్ సెడ్యూసింగ్ హీరో, ఇట్స్ రియలీ నైస్ క్యారెక్టర్ ఐ ప్లేడ్. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ఫాతిమా గారు, అలాగే విజయాంతిని గారు, ఎంటైర్ టీమ్ హూ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ టు డూ ఇన్ దిస్. చాలా సంతోషం, సమయం తక్కువ ఉంది, రెండు ముక్కలు ఖచ్చితంగా సురేష్ గురించి మాట్లాడాలి. సురేష్ సినీ పరిశ్రమలో, తెలుగు సినీ పరిశ్రమలో అజాత శత్రువులు అనే పేర్లు ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే రాజకీయంలో, సినిమాల్లో చాలా త్వరగా అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఆడియన్స్ పల్స్తో పాటు అందరినీ కలుపుకోయే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి సురేష్ కొండేటి. అండ్ సక్సెస్కి రెండు కలిపితేనే పెద్ద కారణం అని నేను అనుకుంటున్నా. మరొక మంచి సినిమాతో ఆయన మన ముందుకు వస్తున్నాడు. మనస్ఫూర్తిగా మనసావాచకరమైన ఈ సినిమా అద్భుతంగా విజయం సాధించాలని కోరుతూ, ఏం జరుగుతుంది ఇవాళ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్, రొంబ పొడిచే సాంగ్ కదా,
ఆ పాట దాన్ని తయారు చేసిన వాళ్ళతో ఎదురుగా వినడం చాలా సంతోషం వేసింది. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. సురేష్ కండోటి గారు అదర్ లాంగ్వేజ్లో హిట్ అయిన ఎన్నో మంచి సినిమాలు మనకు అందించారు. ఐ రిపీట్, అవన్నీ సూపర్ హిట్ కాదండి, మంచి సినిమాలు అండి. అవన్నీ మనకు ఎంతో మంచి అనుభూతిని ఇచ్చాయి. కొన్నిసార్లు నన్ను ఏడిపించారండి, ఈవెన్ ప్రేమిస్తే, నాన్న, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయండి. ఆ సినిమాలు చూసిన ప్రతిసారి ఒక అనుభూతికి లోనవుతుంటారు. Today is actually a very special day for the entire team of Saleem. As you all must be knowing, Saleem was a very big hit in Tamil. And let me talk a little about my experience. Vijay Antony, as everybody has already said, is an extremely multi-talented person. He's produced the film, he's acted in it, he's danced, he's fought, he's done everything. And I think there was no stress on his face. He always had a smile. And I think his hard work has paid off. This is my second movie in Telugu industry. First is Nakli. For those who have watched already Nakli, this is a sequel of Nakli. It'll be much more interesting for those who have already watched Nakli. And I would like to thank my wife for her moral support. Without you, I wouldn't have made all this. Now I should thank Suresh Kondati sir and Kumar sir for producing this movie in Hyderabad, Telugu industry. Definitely this will give you more messages. It has got more to watch. Thank you. ఈ రోజు డాక్టర్ సలీం ఆడియో ఫంక్షన్, ముఖ్యంగా విజయ్ ఆంటోనీ గారు ఆడియోకు హీరో, సినిమాకు కూడా హీరో, వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మిత్రుడు, మంచి ఆర్గనైజరే కాకుండా సెలెక్టివ్ పిక్చర్స్, ఇప్పటి వరకు 10 సక్సెస్ఫుల్ పిక్చర్స్ తీసి 11వ సినిమాకి వెళ్తున్నటువంటి సురేష్ కొండేటి గారికి, కుమార్ రెడ్డి గారు, డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులు, ఇక్కడొక నరేషన్, ఇక్కడొక నరేషన్, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ సినిమా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ సురేష్. డాక్టర్ సలీం ఆడియో ఫంక్షన్కి రావటం, ఎందుకంటే అంటే ఒక రీజన్ ఉంది. అక్ష నాకు చాలా చాలా రోజుల నుంచి ఫ్రెండ్, తను చాలా మంచి ఆర్టిస్ట్ అండి. అంటే నేను ఫస్ట్ తనని చూసినప్పుడు వర్జిన్ మొబైల్ యాడ్ చూశాను, అప్పటి నుంచి చాలా ఫెంటాస్టిక్. ఎందుకంటే సినిమా 2.5 గంటలు ఉంటుంది, యాడ్ 30 సెకండ్స్, 15 సెకండ్స్లో ఉంటుంది, దాంట్లో ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడం చాలా కష్టం. అండ్ షీఈస్ ఆల్వేస్ అంటే చాలా మంచి ఆర్టిస్ట్, ఇంకా చాలా తనకి నాకు తెలిసి ఇంకా ట్యాప్ చేయని ఎనర్జీ చాలా ఉంది, చాలా ఇంకా యాంగిల్ ఉంది. సో ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ ఫ్యూచర్. అండ్ కంగ్రాచులేషన్స్ తమిళ్లో అరంగేట్రం చేసినందుకు, అక్కడ హిట్ కొట్టినందుకు, ఇక్కడ తెలుగులో కొట్టింది, అక్కడ తమిళ్లో కొట్టింది. అండ్ అలాగే విజయ్ ఆంటోనీ గారి గురించి చెప్పాలి. ఆయన గురించి చెప్పాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, అంటే ఒక యాక్టర్కి ఒక సాంగ్ విన్నానండి, నేను నకుల్ సినిమా చేశారు ఒకటి, నేను తమిళ సినిమా చూస్తుంటే నాకు ముక్క సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఎలాగైనా తీసేసుకుని తెలుగులో చేద్దాం అనుకున్నాను. అప్పుడే కృష్ణవంశీ గారు కలిసి, లేదు నేను విజయ్ ఆంటోనీ గారితో చేస్తున్నాను, ఆ సాంగ్ నేను పెడుతున్నాను మహాత్మాలు అన్నారు. మై ఫేవరెట్ సాంగ్ సార్, దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ నాన్ నేను చూశాను, దాని సీక్వెల్ ఇది. సో సలీం తమిళ్లో అంత పెద్ద హిట్ అయిందో, తెలుగులో ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా గత సినిమాలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ చేయాలని, చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది నేను ఏ సినిమా చేసినా ఏదో ఒక కంటెంట్ ఉంటుంది, ఇంపార్టెంట్, సమాజానికి ఉపయోగపడేది ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాల గురించి, ఠాగూర్ సినిమాలు ఎలా చెప్పారు, ఇది కొత్త కోణంలో, ఇంకో కొత్త కోణంలో హాస్పిటల్లో జరిగే ఇన్సిడెంట్స్ గురించి అద్భుతమైన సినిమా. చూడగానే అవును ఇది నిజమే కదా, ఇట్లా ఉందే కదా, మార్కెటింగ్ ఇట్లా చేసుకుంటున్నారు కదా అని ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరిసే విధంగా అద్భుతమైన లైన్తో రూపొందిన సినిమా ఈ డాక్టర్ సలీం. అందుకనే ఈ సినిమాకి తమిళ్లో సలీం అని ఉన్న డాక్టర్ సలీం అని పెట్టడానికి కారణం. సో ఈ సినిమాకి కోట్లాది రూపాయల ఆఫర్స్, రైట్స్ కోసం ఎంతోమంది పోటీ పడినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, లేదు ఈ సినిమా నేను సురేష్ గారు కమిట్ అయ్యాను, నేను ఆయనకే అమ్ముతానని చెప్పి ఆయన గంటాపదంగా ఉంటూ నా కోసం ఈ సినిమా 2 కోట్లు అడితే నాకు చాలా తక్కువ అమౌంట్కి ఈ సినిమా నాకు ఇచ్చి,
సో ప్రమోషన్ ఎలాగ కోటి రూపాయల పైన ఆయన ఖర్చు పెడతాను నమ్మకంతో ఆయన నాకు ఈ సినిమా ఇచ్చారు. సో ఆ నమ్మకం ఓం చేయకుండా ఈ సినిమాని డెఫినెట్గా సక్సెస్ చేయడానికి నాకు దోహదం చేసినట్టు కుమార్ గారు కానీ ప్రసాద్ గారు కానీ అర్జున్ కానీ వీళ్ళందరూ కూడా మనం ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు అత్యంత ఆత్తులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న. సో ఆయన సపోర్ట్తో ఇంకా మరెన్నో విజయాలు సాధిస్తానని ధైర్యంతో చెప్తాను. ఈరోజు ఈ ఫంక్షన్కి సారీ లేట్ చేసిన నరేష్ గారికి క్షమించమని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఆయనకి జస్ట్ 10 నిమిషాలు అని చెప్పి ప్రామిస్ చేసి తీసుకొచ్చాను. అలాగే పెద్ద నరేష్ గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, అంబిక గారికి, సుకుమార్ అందరికి పేరు పేరున అందరికీ థ్యాంక్ చెప్పుకుంటున్నాను. నమస్కారమండి. సో అందరూ అతిథులందరూ చెప్పినట్లుగా ఈ సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం మాకు ఉంది. డెఫినెట్గా మంచి విజయం సాధించి మంచి ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఒక మంచి సినిమాతోటి ఎంటర్ అవ్వాలని కోరుకుంటున్నాను.